దేశంలో మోదీ ప్రభంజనం కొనసాగుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. వెనుకబడ్డ పాలమూరు ప్రాంతంలో అభివృద్దికి బాటలు వేయాలన్నా ఖచ్చితంగా బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు లక్ష్మణ్. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. పాలమూరు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలంటే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కోరారు. మహిళగా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్కు ముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు డీకే అరుణ. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు ఎన్నికల నామినేషన్ల యొక్క పర్వం ఈరోజు ప్రారంభమైంది. మరి యొక్క ఎన్నికల నామినేషన్ మొదటి రోజు అయినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో మరి పెద్దలు మరి వారి యొక్క నేతృత్వంలో ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ నామినేషన్ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు నేను పాలమూరు ప్రజలకందరికీ నేను తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు మీ అందరి యొక్క ఆడపడుచుగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పాలమూరు బిడ్డగా ఈరోజు ఒక మహిళగా తొలి మహిళగా పాలమూరు నుంచి ఒక తొలి మహిళగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు నామినేషన్ను నేను దాఖలు చేయడం జరిగింది. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కోసం పనిచేసింది డీకే అరుణమ్మ. మరి డీకే అరుణమ్మని ఓడించాలని మీరెందుకు కుట్ర పన్నుతూ ఉన్నారు? కుట్ర పన్నుతున్నారు మొత్తం అందరు కలిసి. ఈరోజు డీకే అరుణమ్మ గెలవరాదు. డీకే అరుణమ్మని ఓడించాలే. ప్రజలకు పనిచేసేటోళ్ళు ఉండకూడదు. పరిమిళ్ళు చేసుకొని సంపాదించేవాడే రాజకీయాల్లో ఉండాలి. ప్రజల కోసం పనిచేసేవాడే రాజకీయాల్లో ఉండకూడదని ఈరోజు మీరు కుట్రలు పన్నుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈడ పాలమూరు కోసం డీకే అరుణమ్మ ఉండాలని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇవాళ మాట్లాడుకుంటున్నారు. సమస్యల పరిష్కారము, పాలమూరులో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల యొక్క మరి లభ్యత ఖచ్చితంగా కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది. సర్వేలే కాదు, సర్వత్రా కూడా ఎక్కడ వెళ్ళినా మోదీ ప్రభంజనం వీస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధికి బాట వేయాలన్నా, అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నా పార్లమెంట్ సభ్యురాలుగా డీకే అరుణమ్మ గారు గెలిచినట్టయితే మోదీ గారి ఆశీస్సులతో, ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతానికి, ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడమే కాకుండా అనేక అపరిష్కృతంగా ఉన్న సమస్యలు గతంలో ప్రభుత్వాలు వచ్చి